దురదృష్టం అండి. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక అభద్రతా భావానికి, ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఆయన అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్నాడు. అదే కాకుండా రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించాలి, అశాంతి సృష్టించాలి, ప్రజల్లో లేనిపోయినటువంటి అనుమానాలు కలగజేయాలి చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో ప్రజల సంతోషం ఉండకూడదు అని ఆయన ఒక దుర్బుద్ధితోటి వ్యవహరిస్తున్నాడు. వాళ్ళు చూశాం కదా, ద సోకాల్డ్ ఓల్డెస్ట్ పేపర్లు కూడా దాంట్లో నిజానిజాలు వెరిఫై చేయకుండా, ఆ లెటర్ ఆయన రాశాడు లేదో కనుక్కోకుండా వెరిఫై చేయకుండా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది అని వాళ్ళు పబ్లిష్ చేయడం, మరి ఇవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని ఒకటే కోరుతున్నాను, అసలు చట్టపరంగా చర్యలు తీసుకోవాలండి. ఈ ఎవరైతే ఛానల్స్ కానీ పేపర్ వాళ్ళు ఇలా లేనిపోయి రాస్తున్నారో, అసలు ఆ లేఖ ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్షుణ్ణంగా వెరిఫై చేయాలి. ఈ కుట్రదారులు ఎవరో అనేది వెరిఫై చేయాలి. ఆ కుట్రదారుల మీద తక్షణం వెరిఫై అరెస్ట్ చేయాలి. అప్పుడే కానీ ఇలాంటి రూమర్స్కి చెక్ పెట్టవుతుంది. లేకపోతే అదిగో పూలంటే ఇదో తోక అన్నట్టు వీళ్ళు ప్రతిదాన్ని కూడా మసిపూసి మారడిగా చేయటం. ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ కరోనాదే ఉంది, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయారు, రేపు వాళ్ళ తారీఖు అంతా పొందింది, 21కి ఎంపీటీసీ జడ్పీటీసీల ఎలక్షన్ రెండు రోజులు కళ్ళు మూసుకుంది అయిపోయాయి. దాన్ని కూడా నాన్న రచ్చ చేసి ఇప్పుడు ఈ కరోనా ఎప్పుడు కాగుద్ది, ఎప్పుడు కాగుతుంది, ఎలక్షన్ ఎప్పుడు అవుతుంది, స్థానిక సమస్య ఎప్పుడు బలోపేతమవుతుంది, ఎప్పుడు ప్రజాప్రతినిధులు వస్తారు ఎవరో తెలియదు, అధికారులు ఒక్కళ్ళు ఎంతకాలం కుసిపడతారు చెప్పండి. ఇవాళ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటే ఇద్దరు కలిసి పనిచేస్తే వ్యవస్థ బలోపేతం అవుతుంది, రెండోది మనం ఏదైనా కానీ సమస్యని సానుకూలంగా పరిష్కారం చేసుకునే అవకాశం ఉండేది. ఇవాళ అవకాశం పోయింది కదా, కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం పోయింది కదా. ఇవన్నీ కూడా అంటే ఏంటంటే 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు, దాన్ని చూసి ప్రజలు ఆయన పక్కన ఉన్నారు, ప్రజలు ఆయన పక్షాన ఉండకూడదు. సో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజల్ని ఏ రకంగా సరే ఇబ్బంది పెట్టాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ, మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎన్నుకున్న ప్రజల మీద కోపమా, లేదా జగన్ గారు ముఖ్యమంత్రి గారు జగన్ గారి మీద కోపమా, నాకు అర్థం కావట్లేదు. సో కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. ఇలాంటి అరాచక శక్తుల వల్ల రాష్ట్రం ఎవరు అరాచక శక్తులు అర్థమవుతుంది కదా, లెటర్ ఎవరు రాశారు, వాళ్ళ దాన్ని క్షుణ్ణంగా వెరిఫై చేయాలి, వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఇంకా ఇలానే ఈ గ్లోబల్స్ ప్రచారాలతోటి వీళ్ళు మరింత ముందుకెళ్ళటం. లేఖ వెనకాల ఎవరైనా ఉంటారంటే దాన్ని ఒక వ్యూహాత్మకంగా నకిలీ లేఖను విడుదల చేయడం, కొన్ని ఛానల్స్ మాత్రమే ప్రచారం అధికంగా చేయడం చూస్తే ఎలా అనిపిస్తుంది? నేను మొట్టమొదటి చెప్తున్నాను, ఆ రోజున ఆయన కూడా చదివింది, ఎలక్షన్ కమిషనర్ గారు ఎవరు రాసిస్తే చదివినా చదివాడు ఆయన. ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, వి రెస్పెక్ట్ ఇట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. కానీ ఎవరి ప్రలోభాలకి తొలగకూడదు, ఎవరి ఒత్తిడి తొలగకుండా పనిచేయాలి ఆయన. కానీ ఒత్తిడి తొలగినట్టు అర్థమైంది కదా, అయిపోయింది కదా. మనం ఎప్పుడైనా చరిత్రలో చూసామండి, రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్తే ఎలక్షన్ కమిషన్ కేవిట్ ఏంటండి, కేవిట్ ఎవరు వేస్తారండి, కేవిట్ ఎవరు వేస్తారు, ఎవరైనా వ్యక్తులు సొంతమైన వ్యక్తులు కోర్టు చేస్తారని కేవిట్ వేస్తారు. ఎలక్షన్ పెడితే ఈయనకండి, ఎలక్షన్ పెట్టకపోతే ఈయనకండి ఎలక్షన్ కమిషనర్కి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాధ్యత, అది ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలోనూ కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగం, అంతేనా కదా. ఎలక్షన్ కమిషన్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు, ఎలక్షన్ కమిషన్ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు కాదు కదా, ప్రభుత్వంలోనే ఇవన్నీ ఒక భాగం. సో ఒక ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ, విగ్రీ. అట్ ద సేమ్ టైం ఆయనకేదో అప్పుడు ఆయన పదవి ఇచ్చాడని ఆయన ఒత్తిడి తొలగి చేస్తే ఇలానే ఉంటుంది ఆయన పర్యవస్థ, అయిపోయింది కదా. ఎవరండి ఆయన ఎవరు బెదిరించారని చెప్పండి, అసలు ఆయన అసలు ఆయన బెదిరించాల్సిన అవసరం మాకేంటండి, ఎవరన్నా అసలు అంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది. తర్వాత వీటన్నిటికంటే దురదృష్టం ఏంటంటే ఏకగ్రీవం అయితేనేమో మేము దౌర్జన్యం చేసామంటున్నారు, మరి తెలుగుదేశం కూడా కొన్ని ఏకగ్రీవమైనవి కదా, వాళ్ళు కూడా దౌర్జన్యం చేశారా? ఏకగ్రీవం అవ్వకూడదు, ఎలక్షన్లు అవ్వకూడదు,
నిధులు రాకూడదు. తర్వాత ఏమో సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా నువ్వు ఎలక్షన్లు డిక్లేర్ చేసావు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది దేనికండి? ప్రజలు ఒక నమ్మకం విశ్వాసం ఎత్తుంటే 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. అంటే 86% ఓట్లు, 86% సీట్లు ఇచ్చారు, అయిపోయింది. తర్వాత అన్నిటికంటే చాలా బాధపడాల్సిన విషయం మనందరం కూడా ఈరోజున, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 23 సీట్లు మొన్న ఇచ్చిన ప్రజలు లాగి లెంపగా కొట్టినా కూడా ఆయన్ని ఇంకా బుద్ధి రాకుండా ఏమవుద్దండి? ఇప్పుడు 5 ఏళ్ళు ఏం చేయగలరు జగన్మోహన్ రెడ్డి చెప్పండి. ఆయన ఇప్పుడు ఎలక్షన్లో లోకల్ బోర్డు ఎలక్షన్స్ ఉన్నాయి, మాకు మేము గెలుస్తాం, ఏమవుతుంది మాకు? లేదా ఆయన గెలుస్తాడు? ఈ లోకల్ బోర్డు ఎలక్షన్స్ లో ఏదైనా సత్యం చెప్పండి. అసలు ప్రభుత్వం తేడా వ్యవస్థ ఏం రాదు కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతిదాన్ని రాజకీయం చేయటం, ఇంగ్లీష్ మీడియం పెడితే మతం అంటాడు, ఇసుకలో అరవింద్ కంట్రోల్ చేద్దామంటే ఇసుక దొరకట్లేదు అంటాడు. తర్వాత 3 ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం, 3 రాజధానులు పెడుతున్నాం, అమరావతులు రచ్చగొడతాడు. అంటే ఏ పని చేద్దామని కూడా అడుగడుగునా కూడా అడ్డు తగలటం అని ఆయన, మరి ఆయనకి సలహాదారులను కొంతమంది ఉన్నారు విభజన పరులు, వాళ్ళు సలహాలు ఇచ్చి ఉండొచ్చు ఏమని, వీటిని ప్రజలు హర్షిస్తారని, వాటిని మాత్రం ప్రజలు హర్షించారు చంద్రబాబు గారు. మళ్ళీ దీనికి తోడు ఆయన తానాన్ని తందాను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈ రాష్ట్రాన్ని అన్ని మిగిలిన రాష్ట్రాలతో పాటు సమానంగా అవసరం అంటే ఎక్కువగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయాలని దీని ఉద్దేశం. దీనిలో మేము ఎవరిని కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం మా పార్టీకి అగత్యం లేదు. ప్రజల్ని జగన్మోహన్ గారు అనే వ్యక్తి ప్రేమతో జయిస్తాడు, మంచి పనులు చేసి జయిస్తాడు. కానీ ఇబ్బంది పెట్టు, కక్షపూరితంగానో భయపెట్టు చేయాల్సిన కర్మ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి కానీ లేదు అని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఈ లేఖ రాయకుండా ఉంటే ఆయనకి మేము నిమ్మగడ్డ రమేష్ గారిని మేము కోరుతున్నాం. తక్షణ వారు డీజీపీ గారికి ఒక కంప్లైంట్ వారు ఇవ్వాలి, ఇచ్చి వారి యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి. మేము ఎవరి పక్క పక్షాలను ఇవ్వని తక్షణ వారు డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇలా లెటర్ నేను రాయకుండా రాసినట్టు రాశారు, నా పేరున లెటర్ వచ్చింది కాబట్టి దీనిలో నిజాలు ఏంటో, ఈ కుట్ర కోణం ఏంటో వెలుగు తీయాలని ఆయనే ముందుకొచ్చి స్వయంగా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వాలి. ఆయన ఈరోజున ఎలక్షన్ కమిషన్ గురించి ఎలా రాశాడో కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి, చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాసిన వ్యక్తి, మరి ఆయన రాయకుండా లెటర్ ఆయన పేరు మీద వచ్చినప్పుడు తక్షణం స్పందించి డీజీపీ గారికి వారికి కంప్లైంట్ ఇచ్చుకోవాలి. ఇచ్చి తక్షణం ఈ దోషులు ఎవరో ఎంత పెద్దవారైనా సరే, ఎంత పెద్దవారైనా సరే చెప్తున్నాను, శిక్షించాలి. అలాగే పత్రికలు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, సరే మీ కొన్ని పార్టీలు అంటే ఇష్టం ఉండే తప్పులేదు కాదంటే, కానీ నిజానిజాలు వెరిఫై చేసుకోండి, నిజానిజాలు వెరిఫై చేసుకోండి. అలా మా పార్టీ కూడా ఒకటే పేపర్ ఉంది, ఒకటే ఛానల్ సాక్షి, మీ 14 ఉన్నాయి, తప్పులేదు. కానీ నిజానిజాలు వెరిఫై చేసుకోకుండా రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి లెటర్ రాయకుండా కూడా రాసినట్టు మీరు ఫుల్ పేజీలు ఫ్రంట్ పేజీలో మీరు పబ్లిష్ చేస్తే మీ యొక్క విశ్వసనీయతకి మనుగుడికి మీ మనుగుడికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్షణం ఇప్పటికైనా సరే నిమ్మగడ్డ రమేష్ గారు స్పందించాలి. స్పందించి వారు నిజంగా వారికి ఎలాంటి సంబంధం లేకపోతే తక్షణం డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకోమని కోరాలి. మేము కూడా డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని, సీఎం అని కూడా కోరుతున్నాం. తక్షణం కుట్రదారులు ఎవరో బయటపెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తాం. హాయ్, దిస్ ఇస్ త్రిష రాధిక ఆప్టే. ప్రసాద్ కృష్ణమండి, నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.